ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురుగు హనుమంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కరెడ్ల మల్లారెడ్డి, కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, గూడూరి భాస్కర్, వివిధ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కార్తీక్ రెడ్డి, బెంద్రం తిరుపతి రెడ్డి, జక్కుల తిరుపతి, సురువా వెంకటి, రవీందర్ రెడ్డి, రొడ్డా రామచంద్రం, రాకేష్, ఎంపీటీసీలు శ్రీధర్రావు, క్రాంతి నాయకులు, కమలాకర్రావు, బర్కం నవీన్, శీలం రాజు, మల్లాడపేట భాస్కర్, రాజాసింగ్, సిరస్వాల్ కైలాష్, పెరుమాండ్ల ప్రవీణ్, కోంపెల్లి రాజేందర్, జింకా అనిల్, లక్ష్మారెడ్డి, సంతోష్, సంతోష్ రెడ్డి, పెరుమాండ్ల ప్రవీణ్ దాదాపు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఎల్ఆర్ఎస్ విధానం భాగంగా కూడా హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు, వాటితో మున్సిపాలిటీలు నడుస్తున్నాయి, రెగ్యులరైజేషన్ అవుతున్నది, వాటికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, రాని వాటిని క్రమబద్ధీకరించడం వేరు, క్రమంగా ఉన్న వాటిని కూడా క్రమబద్ధించుకోవడం వేరు. ఏదైనా ఉంటే ఈ ఏదైతే బలహీన వర్గాల ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసే పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈ 130 జీవోను రద్దుపరచినట్లయితే ఇంకా ప్రజాకు అనుగుణంగా ముందుపోయి పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం. ప్రజా వ్యతిరేక విధానమైన ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సామాన్యుడు గత 10-20 ఏళ్ళుగా కష్టపడి 4 రాళ్ళు వెనకేసుకొని చిన్న జాగా కొనుక్కుంటే దానికి ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని తుంగలగొట్టి ఇప్పుడు ఉంటా 50 ఏళ్ళ నుంచి దాదాపు 2 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు కొంచెం గుడిబండగా మారింది. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ సదా విధానము కదా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా గమనించాలి. ఎకరాల కొద్దీ భూములు ఉన్నకేమో 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చా, మరి గుంటా 2 కొంటాల భూములు ఉన్న దగ్గర 1 లక్ష రూపాయలు దోపిడీ చేయొచ్చా, ప్రజలు సరైన విధానంతో ఆలోచించి రాబోయే కాలంలో సరైన నిర్ణయం తీసుకొస్తారని ఆశిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.